నమస్కారం. ముందుగా తూర్పు గోదావరి జిల్లా వార్తలు. నెడదవోలు మండలం సింగవరం గ్రామంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ తో పాటు పైప్ లైన్లు త్రాగునీటి కుళాయిలకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం త్రాగునీటికి సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన నియోజకవర్గంలో 56 గ్రామాలు ఉన్నాయి. 56 గ్రామాలు అదేవిధంగా నిడదవోలు మున్సిపాలిటీ. ఎక్కడ కూడా నిడదవోలు మున్సిపాలిటీలో కానీ 56 గ్రామాల్లో కానీ రాబోయే 25-30 సంవత్సరాల వరకు కూడా నీటి ప్రాబ్లం, మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా, అసలు నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఈరోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు మన గ్రామంలోని మునిపల్లిలోనే 40 లక్షల రూపాయలతో ప్రస్తుతం వాటర్ ట్యాంకు, పైప్ లైన్స్, కుళాయిలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా డబ్బు అవసరమైతే, ఇంకా కూడా ఎక్కడన్నా పైప్ లైన్ పాడై ఉంటే ఆ పైప్ లైన్లు మార్చడానికి కూడా ఇంకా కూడా అవసరమైతే డబ్బు తీసుకొచ్చి ఎక్కడైతే కుళాయిలు లేవో వారందరికీ కూడా ఉచితంగా కుళాయిలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా గ్రామంలో ఎవరికి కూడా కార్యక్రమంలో జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, పెన్మెత్స వెంకటలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. గురువారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తపేట మండలం పలవేల గ్రామం పెదపేటకు చెందిన 13 మందికి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కండువా కప్పి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొల్లపల్లి స్వరూప్రాజ్, ఉమా కొప్పేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ భమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ, బెజవాడ నారాయణ, షేక్ వల్లీ బాబా పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన మేడిశెట్టి శ్యామ్ మణికంఠ ఆత్మహత్య పట్ల పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులను అరెస్టు చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కోరారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబానికి మద్దతుగా మలికిపురం మండలం కేసనపల్లిలో పాదయాత్ర చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బలహీన వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ బడుగు బలహీన వర్గాల వారు భయాందోళనతో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈనాడు గమనిస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను వెనకాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేటలో శ్యామ్ అనే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుడు యొక్క హత్య స్వతహాగా ఈ యువకుడు చాలా శాంతి స్వభావుడు, ఎవరితోటి కూడా గొడవలు లేనటువంటి యువకుడు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇలాంటి యువకుడు దారుణంగా హత్య చేయబడ్డాడు. మేము మెమోరాండాలు ఇచ్చాం ఇప్పుడు ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లో కానీ. నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి, డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని, ఈ శ్యామ్ వెనుకున్నటువంటి హత్య వెనుకున్నటువంటి లేకపోతే ఈ మరణం వెనుకున్నటువంటి కారణాలని వెలికి తీయాలి, బయటికి తీయాలి. ఆ కారకులైనటువంటి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఆ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యనుమల నాగు, రాజోలు ఎంపీపీ కేత శ్రీనివాస్, నాయకులు చెల్లంగి సత్యనారాయణ, గడ్డం సువర్ణరాజులు పాల్గొన్నారు. హిందువుల పండుగలకు ప్రారంభ సూచకంగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి మాడవీధి సేవ నిర్వహించారు. మూషిక వాహనంపై ఉత్సవమూర్తిని కొలువు తీర్చి వీధుల్లో ఊరేగించారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఆమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన ప్రవాస భారతీయులు చిన్నారి గణశెట్టి హృదయ ఆలపించిన కీర్తనలు అందరినీ అలరించాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతి నక్షత్ర విశేష అభిషేకాలు నరసింహ సుదర్శన హోమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజుగా పండితులు చెబుతారు. ఈ ఏకాదశి నుండే పండుగలు ప్రారంభమవుతాయి. ఈ పర్వదిన సందర్భంగా శ్రీ స్వామివారి క్షేత్రం భక్తజనులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుండి చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు యాత్రికులు బుధవారం రాత్రికే ఆలయానికి చేరుకున్నారు. పలువురు పాదయాత్రగా క్షేత్రానికి రాగా వారంతా గురువారం తెల్లవారుజామున శ్రీహరి తల్లి దర్శనాన్ని చేసుకున్నారు. ఉదయం నుండి అధికంగా వచ్చిన భక్తజనులతో అన్ని విభాగాలు నిండిపోయాయి. శ్రీస్వామి అమ్మవార్లకు యాత్రికులు పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, భీమవరంలో హామీ ఇచ్చిన ఈ పార్టీ మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభను నిర్వహించాలి, జనసేన నేతలను ఆదేశించిన భీమవరం డీఎస్పీ శ్రీనాథ్. తణుకులో ఘనంగా బక్రీద్ వేడుకలు, భారీగా నమాజ్ చేసిన ముస్లిం సోదరులు, సందర్శించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఆర్మెల్లే. భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు, హిందూ భక్తులతో నిండిన తణుకు దేవాలయాలు. పండ్ల వర్తకులకు 10 తోపుడు బండ్లను అందజేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రరావు, ఆధ్వర్యం వహించిన తణుకు రోటరీ క్లబ్. 53 లక్షల రూపాయలతో సింగవరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, పాల్గొన్న స్థానిక సంస్థల ప్రతినిధులు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చే వైసీపీలో చేరుతున్న ఇతర పార్టీల కార్యకర్తలు, గోపాలపురంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. మణికంఠ ఆత్మహత్యకు కారకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, మలికీపురం మండలంలో డిమాండ్ చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి. ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రయుక్తంగా తొలి ఏకాదశి ఆధ్యాత్మిక సేవలు, ఆనందపరిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. తొలి ఏకాదశి భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం, పాదయాత్రలతో స్వామి చెంతకు చేరిన ప్రజలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.